ఇప్పుడు మా ఏలూరు శనివారపేటలో ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్ స్టార్టింగ్ చూడండి. మనకి ఈగల్ ఎంత పెద్ద ఈగల్ బోర్డ్ పెట్టారో చూడండి. చూస్తుంటే చాలా బాగుంది. ఇది ఈ చూస్తుంటే మనకి జటాయువులాగా ఉంది, రామాయణంలో జటాయువులాగా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేదానికి దారి చూసి వెళ్ళే మార్గం ఇదండి. చూపిస్తున్నాం చూడండి. చూడండి, ఇది ఈ రోజే ప్రారంభమైంది కాబట్టి పెద్దగా జనాలు లేరు. కాకపోయినా కానీ చాలా హ్యాపీగా హాయిగా ఎంత ప్రశాంతంగా పిల్లలతో వచ్చి పిల్లలు సరదాగా కాసేపు ఆడుకోవడానికి కానీ చేయడానికి. చూడండి, ఇక్కడ డైనోసార్ బొమ్మలు కానివ్వండి, మనకి చింపాంజీ కానివ్వండి, సంథింగ్ పిల్లలకి ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉండే విధంగా మనకి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. చక్కగా పిల్లలు చూడండి, ఎందుకంటే లైన్ ఇలా చక్కగా ఇలా ఆడుకోవచ్చు. చూడండి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూసారా ఎలా ఉందో, ఇక్కడ చీతా కానివ్వండి, మనకి ఇక్కడ డ్రాగన్ బొమ్మ కానివ్వండి, ఇవ్వండి గొరిల్లా, మనకి హాంగ్కాంగ్ సినిమాలో గొరిల్లా అనమాట ఇది. అదే ఇప్పుడు ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది చూడండి, రోబోటిక్ బర్డ్స్. మనకి రోబోటిక్ బర్డ్స్ ఎంటర్ అయ్యాం చూడండి. మనకి చూడండి టూ బర్డ్స్ చూడండి, రోబోటిక్ బర్డ్స్ చాలా హైగా ఉంది. చిన్నపిల్లలతో వచ్చి చక్కగా ఆడుకోవచ్చు ఇక్కడ మీరు హ్యాపీగా. పిల్లలకి ఎంతో హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఇక్కడ చూడండి. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఫ్యామిలీస్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చక్కగా చక్కగా ఎంజాయ్ చేసుకుంటా. ఈరోజు ప్రారంభమైంది కానీ పెద్ద ఫ్లోటింగ్ లేదు. మీరు చక్కగా ఈ టైంలో వస్తే మీకు పెద్దగా జనాలు కూడా ఉండరు, పిల్లలు హాయిగా ఆడుకుంటారు. అందులో ఇప్పుడు మన కరోనా టైం కదండి, ఈ టైంలో పిల్లలు ఇప్పుడు లేనప్పుడే జనం ఎక్కువగా లేనప్పుడు వస్తేనే హాయిగా ఉంటుంది పిల్లలతో ఆడుకోవడానికి కానీ చేసుకోవటానికి. పిల్లలు చక్కగా సరదాగా జనం ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే వైరస్ ఎక్కువ వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి. ఇది స్టార్టింగ్ రోజులు కాబట్టి చక్కగా తీసుకొచ్చి పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి బాగుంటుంది. చూసారా పింగ్వైన్, మనం పింగ్వైన్ చూడాలా ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. అదే మీ పింగ్వైన్ చూడండి, ఇక్కడ మా శనివారపేట ఏలూరు వస్తే చాలు పింగ్వైన్ చూడండి. పింగ్వైన్స్ ఫోర్ పింగ్వైన్స్ చూడండి, ఎంత చక్కగా ఎంజాయ్ ఎంత ఎంజాయ్ చేస్తారు ఆడపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి. చూసారా చక్కగా హాయిగా బర్డ్స్, చూసారా క్రేన్స్ పెద్ద పెద్ద ఇవ్వండి. మనకి ఎక్కడికి వెళ్ళినా మన చిన్న చిన్నగా ఉంటాయి, చూసారు అంత పెద్దగా ఉండే. ఓ ఓ వేల్ చూసారా, మూవ్ చూసారా, దీని గుడ్లు ఎంత పెద్దగా ఉండే. చూసారా టూ ప్యారెట్స్, బ్యూటిఫుల్ ప్యారెట్స్ చూసారా ఎలా ఉన్నాయో. మనకి చూసేదానికి హాయిగా మనం ప్యారెట్ పట్టుకోవాలంటే దుర్మని వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ పట్టుకోవచ్చు ఫోటోలు దిగవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూడండి ఎంత చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తాం. ఒక సాయంత్రం వేళ వచ్చి ఇక్కడ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ చక్కగా ఎంజాయ్ చేస్తాం హాయిగా పిల్లలతో. ఒక గంట రెండు గంటలు ఈ కరోనా ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాం జాయిన్ జాయిన్. ప్రజెంట్ ఏంటంటే పెద్ద జనాభా లేదు కాబట్టి దీన్ని ఆపేశారు, లైటింగ్ గిటింగ్ అన్ని ఆపేశారు. ఇంకా స్టాల్స్ మనకి పూర్తిగా ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ఈరోజు ఓపెన్ చేశారు. ఈరోజు ఫ్రీ పాస్, డబ్బులు ఏం లేదు. మీరు మిగతా టైంలో మొత్తం స్టాల్స్ గిల్స్ అన్నీ వస్తే కనుక 50 రూపీస్ పర్ పీపుల్కి పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అయినా కానీ పెద్ద స్టాల్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ మనకి ఎలా ఉంటుంది ఏంటి లోపలికి మా ఎంటర్ చేస్తే అని చూపిస్తాను కదండి. ఇక్కడ చూసారా ఓ ఫ్లవర్ పాప్కార్న్ కాటన్ క్యాండీ చూసారా. ఇంకా పూర్తిగా స్టాల్స్ ఇంకా అన్నీ ఏమి ఓపెన్ అవ్వలేదండి. మనం ఇంకా లోపలికి వెళ్ళినా కానీ ఇంకా పూర్తిగా ఏమీ స్టార్ట్ అవ్వలేదు అని అనుకుంటున్నాను. చూస్తుంటే ఇక్కడ ఉన్న ఒక జాయింట్ వీల్ కూడా ఆఫ్ చేశారు. ఇదండి మా ఊరి ఎగ్జిబిషన్. అబ్బో ఇక్కడ చూసారా కీచైన్స్ ఉన్నాయి, ఇక్కడ కీచైన్స్ రకరకాల కీచైన్స్ చక్కగా మనకి ఎలా కావాలంటే
ఈ స్టాల్ ఇంకా ఓపెన్ అవ్వలేదండి. ఇంకా ఇక్కడ ఏం పెడతారో మాకు తెలియదు. ఇక్కడ కూడా ఈ స్టాల్ కూడా ఓపెన్ అవ్వలేదండి. ఇప్పుడు పూర్తి కాలేదు కాబట్టి పనులు చేసుకుంటున్నారు. ఇదండి మనకి మెయిన్ ఎగ్జిబిషన్లో ఏంటంటే అండి, ఆడవాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ మన జేబులు కొద్దిగా బరువు పెట్టుకుని రావాలా. మీరు సింగిల్కి వస్తే ఏ బాధ లేదు, కానీ మన ఇంట్లో వాళ్ళు లేడీస్ తీసుకొస్తే మాత్రం కొద్దిగా జేబులు బరువుగా ఉంటేనే పని అవుద్ది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఒక్కటి తీసుకుని పోయే రకం కాదు ఆడవాళ్ళు. అది ఎందుకంటే ఇక్కడ చూడండి, 30 రూపీస్ వాలీబాల్ గేమ్ అంట. 5 గ్లాసెస్ ఉన్నాయి, ఆ గ్లాసెస్ ఒక బాల్తో కొట్టే మనకి ఒక టెడ్డీ బేర్ ఇస్తారు. ఇక్కడ కూడా ఏదో సంథింగ్ బాల్స్ ఉండేయండి. ఇక్కడ మనకి వీళ్ళు 6 బాల్స్ ఇస్తారంట. మనకి ఆ 6 బాల్స్ అంటే 6 × 36 కరెక్ట్, ఆ స్మాల్ బాల్స్ కనుక మనం వేస్తే మనకి ఒక బ్యూటిఫుల్ ఎల్ఈడీ టీవీ వర్త్ ఎంత చూసుకున్నా మార్కెట్లో 15,000 తక్కువ ఉండదండి. బీపీఎల్ కంపెనీది 32 ఎల్ఈడి వీకే. మళ్ళీ 36 కనుక వస్తే మనకి కూలర్ కూడా పెట్టారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏదో బాల్స్ పెట్టారు.